ఈరోజు ఈ వీడియోలో ప్యాంక్రియాటైటిస్ కి క్లోమ గ్రంథి క్యాన్సర్లకు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం। ప్యాంక్రియాటైటిస్ క్లోమ గ్రంథిలో కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు వాపు వస్తూ ఉంటుంది। ఈ వాపుని ప్యాంక్రియాటైటిస్ వ్యాధిగా పరిగణిస్తూ ఉంటారు। ఈ ప్యాంక్రియాటైటిస్ వ్యాధి క్రానిక్ అక్యూట్ అని రెండు విధాలుగా ఉంటుందని చెప్పవచ్చు। ప్యాంక్రియాటైటిస్ ఏ కారణాల చేత వస్తుందంటే అందుకు చాలానే కారణాలు ఉన్నాయి। ఇది వంశపారంపర్యంగాను రావచ్చు సహజంగాను రావచ్చు। కుటుంబములో ఎవరికైనా ప్యాంక్రియాటైటిస్ ఉంటే అలాంటి వారిలో ఈ వ్యాధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। చిన్న వయసులోనే మద్యం అలవాటు ఉన్న వారిలో ఈ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం। హెవీగా ఆల్కహాల్ తీసుకునే వారికి ఒక్కోసారి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి। ఈ రాళ్ళు కదిలే ప్రమాదం ఉంది। ఒకవేళ పిత్తాశయంలోని రాయి జారి క్లోమ గ్రంథి వాహికలో చేరితే క్లోమ గ్రంథిలో వాపు వస్తూ ఉంటుంది। ఇది కూడా ప్యాంక్రియాటైటిస్ వ్యాధికి దారితీసే అవకాశాలు ఉన్నాయి। నిర్లక్ష్యం కారణంగా ఒక్కోసారి ఈ ప్యాంక్రియాటైటిస్ క్యాన్సర్లకు దారితీస్తూ ఉంటుంది। ఇది ప్యాంక్రియాటైటిస్ యొక్క వ్యవహార శైలి। మరి క్లోమ గ్రంథి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని వ్యవహార శైలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం। ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటైటిస్ కాకుండా ప్యాంక్రియాస్ క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది। ఈ ప్యాంక్రియాస్లోనే చిన్న ప్రగకు అనుసంధానమయ్యే వాహికలోనో జన్యు మార్పు కారణంగా కణాలు దెబ్బతిని ఒక్కోసారి గడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి। వీటినే క్యాన్సర్ గడ్డలుగా పరిగణిస్తూ ఉంటారు। ఇందులో హానికరం కానివి హానికరమైనవి రెండు రకాల క్యాన్సర్లు ఉన్నాయి। హానికరం కాని క్యాన్సర్లను చిన్న సర్జరీ చేసి తొలగించే అవకాశం ఉంది। సర్జరీ అనేది అంత సులువైనదేమీ కాదు, కాబట్టి చాలామంది క్లోమ గ్రంథి క్యాన్సర్ పేషెంట్లు ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు। ఆయుర్వేదంలో క్యాన్సర్ మూలాలకు చికిత్స చేయడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, కాబట్టి సమస్య ఉండదు। లేదంటే క్లోమ గ్రంథి క్యాన్సర్ చాలా క్లిష్టతరమైనది,